ఓం సాయిరామ్. ఇవాల్టి వీడియోలో మనం శ్రీ భగవాన్ సాయినాథుని టెంపుల్ గురించి అయితే ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది హోమం అండి. ఈ హోమం అనేది నిత్యం వెలుగుతూనే ఉంటుంది. మరియు ప్రతి గురువారం మధ్యాహ్నం పూట వీళ్ళు ఉచిత అన్నదానం అయితే చేస్తూ ఉంటారండి. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏమిటంటే, మనం చూసినటువంటి నవగ్రహాల మండపం లోపల గ్రహాలన్నీ ఒకే కలర్లో ఉంటాయి, అంటే నల్లగా కనిపిస్తాయి లోపల గ్రహాలన్నీ. కాకపోతే ఇక్కడ నవగ్రహాల మండపం అనేది ఆ గ్రహం యొక్క విశిష్టత ఆధారంగా ఒక్కో కలర్లో అయితే ఉంటాయి. ఇక్కడ చూస్తున్నాం కదా, శ్రీ భగవాన్ సాయినాథుని దర్శనం చేసుకోండి. శ్రీ భగవాన్ సాయినాథుని ఇక్కడ మనం చూస్తున్నాం కదా, నవగ్రహాల మండపం. ఈ మండపం అనేది ఆ నవగ్రహాల యొక్క విశిష్టత ఆధారంగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో అయితే వీళ్ళు నవగ్రహాలను అయితే ప్రతిష్ఠించారండి. మనం రెగ్యులర్గా చూసే నవగ్రహాల మండపం అనేది ఒకే కలర్లో, అంటే బ్లాక్గానే కనిపిస్తుంది. కాకపోతే ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే, నవగ్రహాలు అనేవి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో అయితే ప్రతిష్ఠించారు. లోపల స్వామివారు పాలరాతి విగ్రహం, చుట్టూరు బంగారపు మందిరంలో దీపాల కాంతుల్లో చూసేదానికి రెండు కళ్ళు చాలవండి. ఎంతో ప్రశాంతమైన వాతావరణం, స్వామివారి దర్శనం అనేది ఎంతో సుందరంగా ఉంటుందండి. ఇంతవరకు ఈ గుడిని చూడని వాళ్ళు ఇక్కడ స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.